చంద్రబాబు నాయుడు ఇంతవరకు ముఖ్యమంత్రి కానట్టు ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను టెక్స్టైల్ ఇండస్ట్రీ కట్టిస్తాను నేను 500 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాను అంటుంటే అక్కడ ఉన్న నేతన్నలు నవ్వలేక నవ్వుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వీరి గురించి పట్టించుకోలేదు ఏ రోజైనా నేతన్నలకి అమ్మఒడి ఇచ్చాడా విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చాడా ఫీజు రియంబర్స్‌మెంట్ తో పూర్తిగా పేదవాడికి ఇబ్బంది లేకుండా చదువుని చెప్పించాడా లేదా వారి పిల్లలకి ఆరోగ్యం కోసం 2700 ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీ కింద పెట్టాడా పేద నేతన్నలకి ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టించాడా ఏం చేశాడని ఈ రోజు కొత్తగా చెప్తే ప్రజలు నమ్మటానికి సో ఈ రోజు చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు కానీ జగనన్న ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ రోజు కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరెవరికి ఏం చేస్తే వారి కష్టాలు దూరం అవుతాయని తన పాదయాత్రలో తెలుసుకున్నారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ కూడా చేస్తూ ప్రజలందరి ఆశీర్వాదాలు పొందారు కాబట్టి ఈ రోజు మేము గడప గడపకి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని స్వాగతించి ఏ విధంగా హారతులు ఇచ్చి మమ్మల్ని దీవిస్తున్నారో మీరు చూస్తున్నారు ఇది కూడా ఏదైతే ఈ రోజు కుటీర పరిశ్రమగా ఉన్నదాన్ని కేటగిరీ 3C కిందకి మార్చారు కాబట్టి వీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా పెద్ద మనసుతో జగనన్న పరిశీలిస్తారని ఈ రోజు ఇవ్వడం జరిగింది అట్లాంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇప్పటికి 100 సార్లు రాజీనామా చేయాలి వారి ప్రభుత్వంలో 5 ఏళ్ల అమ్మాయి నుంచి ముసలోళ్ళ నుంచి పిచ్చోళ్ళను కూడా రేప్ చేసిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం అలాగే నారాయణ కాలేజీలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయాయో మనం కళ్ళారా చూసాం ఏ రోజు ఏ ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు ఎవరికి శిక్ష కూడా వేయలేదు అలాగే వాళ్ళ నాయకులందరూ ఎలాంటి వాళ్ళో వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు ఈ మధ్యలో ప్రెస్ మీట్లు ఇచ్చారు వాళ్ళందరూ ఎందుకు రాజీనామా చేయలేదో ఒకసారి చెప్పాలి ఈరోజు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సో ఎంక్వైరీ చేయడానికి ఒక టైం ఉంటుంది మీరు రిలీజ్ చేసిన అంటే టీడీపీ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియో ఫేకా నిజమా అనేది నిరూపితం అవ్వాల్సిన టైం ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వాళ్ళ రక్షణకి వాళ్ళ గౌరవానికి ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి ఎంత సపోర్టివ్గా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే విషయం కానీ అవమానం జరిగే విషయం అయితే ఖచ్చితంగా నిజమని నిరూపించిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఈరోజు చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొనుక్కుంటుంటే పిచ్చి ఎదవల్లాగా పిచ్చి పట్టి జనసేన పిల్ల ఎదవలు అలాగే టీడీపీ ఏమంటారు ఉన్మాదులు ఏదో నేను లంచాలు తీసుకొని కారు కొన్నట్టుగా సర్క్యులేట్ చేస్తుంటే నాకే హాస్యాస్పదంగా ఉన్నింది ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే నేను 150 సినిమాలు చేశాను అండ్ జబర్దస్త్గా ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నానో నా అకౌంట్లు చూస్తే నేను కట్టే ఐటీ చూస్తేనే అర్థమవుతుంది ఇవేవి తెలియని చదువురాని ఎదవలు దద్దమ్మలు మాట్లాడే మాటలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నా గోరంట్ల మాధవ్ గారి గురించి మీ మీడియా ప్రతినిధులు మీరు చెప్తున్నది వాస్తవం ఆయన చేసినటువంటి ఘనకార్యాన్ని కప్పుపుచ్చుకుంటానికి ఆ అయ్యన్న పాత్ర గారు అబ్బాయి ఇండియనో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇంకోకుండా లేదంటే నాలాంటి తమ్ముడు ఎవడో బకరా గారి మీద ఈ విషయాన్ని నెట్టేస్తే అసలు విషయం మరుగున పడిపోద్దని ఆయన మాజీ పోలీస్ ఆఫీసర్ కదా పోలీసు వేషాలు వేస్తున్నాడు పోలీస్ తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నాడు వాస్తవాలు ఎక్కడికి పోవు వాస్తవాల్ని మరుగున పెట్టడం ఎవరి తరమూ కాదు ఏ ఈయన అందగాడని ఈయనే పెట్టారా ఎవరిని పెట్టచ్చు కదా నేనేవాడిని పెట్టచ్చు కదా మీరు తప్పు ఉండుంటుంది ఆ విషయాన్ని బయటకు పెట్టారు ఎవరు పెట్టినా మీడియా వాళ్ళు పెట్టినా ఇంకొకరు పెట్టినా ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిని నేను ప్రజలకి ప్రతినిధిని అనే విషయాన్ని మర్చిపోయి ఆ విధంగా ఆయన పర్సనల్ జీవితాన్ని పబ్లిక్లోకి తీసుకురావడం మరి ఆయన స్వయంకృతాపరాధమో మరి ఏం జరిగిందో ఆయన మనుషులే ఆయన్ని కుట్ర చేశారో మాకైతే తెలియదు కానీ చాలా బాధాకరం. అలాంటి విషయాలు వెలుగులోకి రావటం, అది ఒక ప్రజాప్రతినిధిగా ఆయన రావటం, మరి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కనుక ఇలాగే ఉన్నారేమో అని ప్రజలు మమ్మల్ని అసహించుకునేటువంటి పరిస్థితి సమాజంలో అయితే మాత్రం ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పగలం. దొంగ పోలీసు ఒకటైనప్పుడు ఎందుకు స్పందిస్తుంది హోమ్ మినిస్టర్? హోమ్ మినిస్టర్ అంటే ఏమిటి? హోమ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి శాంతి భద్రతను కాపాడటం, పరిరక్షించడం ఆమె బాధ్యత. కానీ ఆమె వంటింట్లో ఉన్నటువంటి పనుల్ని పరిరక్షించడం, కాపాడటం ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ల యొక్క బాధ్యత. ఆ డ్యూటీ వేరే వాళ్ళు నిర్వహిస్తున్నారు. వీళ్ళని హోమ్ మినిస్టర్లుగా పెట్టి అదేమంటే ఒక ఎస్సీలకు ఇచ్చాము, దళితులకు ఇచ్చామని చెప్పి దళితుల్ని చిన్నచూపు చూడటానికి ఇచ్చినట్లు ఇచ్చి పెత్తనం వేరే వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పేది కూడా వాస్తవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హోమ్ మినిస్టర్ అంటే ఆమె మాట్లాడగలరా? మాలాగా మైక్ ముందు చెప్పగలరా? ఆమె చెప్పాలంటే సజ్జల స్క్రిప్ట్ రాయాలి. ఆ స్క్రిప్ట్ని 1-2 సార్లు చదువుకోవాలి. మళ్ళీ ఎక్కడ మాట దొరుకుతుందో అని మరొకసారి రిహార్సల్ వేసుకుని ఈ మైకుల ముందుకు వస్తుంది. తమ్ముడు అలాగా మాట్లాడగలుగుతుందా? హోమ్ మినిస్టర్ అంటే మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క హోమ్ మినిస్టర్గా కాదు, ఈ ఉన్నటువంటి ఈ మంత్రులు ఎవరికి కూడా లేదు. వీళ్ళంతా కూడా చెంచాగిరి చేయడానికే మంత్రి పదం తప్ప ధైర్యం ఉందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పక్కన ఏదైనా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే కూడా కనీసం కింద ఫోటో వేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఊడిగం చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదో పదవులు ఎందుకంటే ఊరికినే బిల్డప్ కోసమే తప్ప ఎందుకు ఈడ పదవులు అని అడుగుతున్నా నేను. వీళ్ళు ఏమి ఉద్ధరిస్తున్నారని అడుగుతున్నా. ఎక్కడ ప్రజాక్షేత్రంలో ఈ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తిరుగుతున్నారని అడుగుతున్నా. ఊరికినే వేడుగ్గా నాకు ఒక మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంకా 2 సంవత్సరాలు జరుచుకోండి జబ్బులో, అందుకే తప్ప దేనికి ఎంట్రీ బీక్ తక్కువ పదవులు పనికిరావు.